నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి మూడవసారి లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను రోజులు పూర్తయిపోయింది ఈ పదిహేను రోజుల్లో ఎన్డీఏ కూటమి ఏం చేసింది ప్రతిపక్షంలో ఉండి ఇండి కూటమి ఏం చేసింది ఇక మోదీ త్రీ పాయింట్ ఓలో ఖచ్చితంగా కూడా పూర్తి సినిమాను చూస్తారు ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే అని మోదీ ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పింది అదే నేపథ్యంలో ఇండీ కూటమి మోదీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలా అనేది పనిగా పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే ఈ పదిహేను రోజులకు సంబంధించి ఎవరేం చేశారు అనేది నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది అయితే ఇది ఇండీ కూటమి ఏం చేసింది అనేది పదిహేను రోజుల్లో మొట్టమొదటిగా ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది కిసాన్ సమ్మన్ పదిహేడవ విడత నిధులు విడుదల చేయడం రైతు సంక్షేమమే తమ ప్రథమ ఆలోచనగా మోదీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకేసింది కిసాన్ సమ్మన్ పదిహేడవ విడత నిధులను విడుదల చేసింది అదే టైంలో ఇండి కూటమి ఏం చేసిందంటే కర్ణాటకలో పెట్రోల్ ధరలు పెంపింది ఇక్కడ రైతులు ఆదుకుంటుంటే ఇక్కడ ప్రజల మీద బాధుడు మొదలుపెట్టింది ఈ బాధుడికి కారణం ఎవరో తెలుసా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు ఫ్రీ పీస్ని నమ్మి ఓటేసిండ్రు కదా ఓటేసినందుకు అనుభవించాల్సిందే ఇక మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మత హింసకు కారణమైంది అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ బ్రిడ్జ్పై పరుగులు పెట్టిస్తే రైల్ని పంజాబ్లో కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి పదిహేను వందల కోట్లను మంజూరు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడులో కల్తీ మద్యం వల్ల యాభై ఆరు మంది మృతికి కారణమైంది ఇండి కూటమి ఇక పేపర్ లీక్ చట్టం అమలు చేస్తే ఈవీఎంలపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తూ వస్తోంది ఇండి కూటమి కొత్త నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ని ప్రారంభిస్తే అటల్ సేతుపై తప్పుడు వార్తలని ప్రచారం చేస్తోంది ఇండి కూటమి ఇరవై ఐదేళ్ల తర్వాత ఒడిస్సా సీఎంగా గిరిజన నేతనుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీ అదే రాజ్యాంగాన్ని పట్టుకొని డ్రామా చేసింది పదిహేను రోజుల్లో చిత్తశుద్ధి కలిగి ప్రజాశ్రేయస్సు కోరుకునే ప్రభుత్వం ఏదైనా సాధించగలదు అనేది ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా నిరూపించింది పదిహేను రోజుల్లో కిసాన్ సమ్మన్కి పదిహేడో విడత నిధులు విడుదల చేయడంతో పాటు మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణానికి ఆమోదం తెలిపింది అత్యంత ఎత్తైన చినా బ్రిడ్జిపై పై ఎప్పుడు పరుగులు పెడుతుందా అని ఎదురు చూస్తున్న రైలుకు సంబంధించి పరుగులు మొదలైపోయాయి జమ్మూ కాశ్మీర్ని ఒక పక్క నుంచి అక్కడ భయాందోళన కలిగించాలి అని ఉగ్రవాదులు చూస్తుంటే ఉగ్రవాదుల పీచ మంచడంతో పాటు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందితే తప్ప ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఆపొచ్చు అనే ఉద్దేశంతో పదిహేను వందల కోట్లను మంజూరు చేసింది యాంటీ పేపర్ లీక్ చట్టం నీటికి సంబంధించి ఏసీబీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే ఎక్కడ ఏం జరిగినా పేపర్ లీక్ అనేది జరిగితే ఈసారి చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అనే విధంగా ఒక గ గట్టి చట్టాన్ని తీసుకురాగలిగింది నలందా విశ్వవిద్యాలయం ఈరోజు ప్రపంచంలో ఎంతో గొప్ప మేధావులుగా సైంటిస్టులుగా చెప్పే చెప్పే వార్తలు ఎప్పుడో మన ఖగోళ శాస్త్రంలో మన నలందా విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలు తాళపత్ర గ్రంథాల రూపంలో ఉండేవి ఒక అహంకారి వల్ల అవన్నీ ఒక రోజు మొత్తము మంటలుగా జ్వాలలుగా చెలరేగి కాలిపోయాయి నలందా విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పునః ప్రారంభించుకోవాలనేది ఎంతో మంది కల అయితే ఈరోజు ఆ కళను సాకారం చేస్తూ నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ని ప్రారంభించారు ఇక దాంతోపాటు ఇరవై ఐదేండ్ల తర్వాత ఒడిస్సా సీఎంగా ఒక గిరిజన నేతకు అవకాశం ఇచ్చారు సంబంధ వర్గాలకు కూడా పదవులను అనుభవించే హక్కు ఉంటుంది తమ సామాజిక వర్గమో తమ మతమో తమ కులమో తము ఆ పదవిని ఆ ఏమంటారు అనుభవించడానికి అర్హత లేనివిగా లేదు ప్రజా వ్యతిరేకత వస్తే తప్ప ప్రజా వ్యతిరేకత రానంత కాలం కులమతాలకు అతీతంగా పదవులను ఆస్వాదించవచ్చు అని చేసి చూపించింది ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇక అదే టైంలో కర్ణాటకలో పెట్రో ధరలు కర్ణాటకలో అనే కాదు కాంగ్రెస్ ఎన్డీ కూటమి పాలిత రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల కంటే కూడా పెట్రో ధరలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అనే దానికి సంబంధించి సమాధానం రావాలి త్వరలో తెలంగాణలో కూడా పెరుగుతాయని చెప్తున్నారు చూడాలి హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న మత హింసల గురించి మన అందరికీ తెలియందే కాదు అలాగే పంజాబ్లో కరెంటు ఛార్జీలను ఏ విధంగా పెంచారు కర్ణాటకలో కూడా కొంత కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి అండ్ తెలంగాణకు సంబంధించి కూడా ఆల్రెడీ కొంత అడుగులు ముందుకు పడుతున్నాయి అనేది తెలుస్తోంది ఇవన్నీ ఎందుకంటే ఫ్రీ పీస్ అనేది ప్రజలకు చెప్పి ఆ ఫ్రీ పీస్ని ఆ ప్రజలకు అందించడం కోసం ప్రజలకు తెలియకుండానే మళ్ళీ ప్రజల మీద కుచ్చుటోపి పెట్టడం ఎలా అన్నది హిండీ కూటమికి చాలా బాగా తెలుసు కాబట్టి తమిళనాడులో కల్తీ మద్యం వల్ల యాభై ఆరు మంది మృతి చెందితే కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది అక్కడున్న డిఎంకే ప్రభుత్వం ఇక ఈవీఎం ఫేక్ వీడియోలను ఫేక్ ఫేక్ వీడియోల ప్రాపగండాను వైరల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ సాటి ఇంకేది రాదని చెప్పొచ్చు అటల్ సేతుపై సర్జికల్ స్ట్రైక్ చేశారంటే అనుమానాలే అటల్ సేతుపై అనుమానపు వార్తలే రామాలయంపై అనుమానపు వార్తలే వీళ్ళకు అనుమానం తప్ప ఇంకేది లేదు అనుమానం పెను రోగం అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఇక రాజ్యాంగాన్ని అపహాస్యంగా మాట్లాడే వీళ్ళు రాజ్యాంగాన్ని అత్యధికంగా సవరణలు చేసిన వీళ్ళు ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే దానికి ప్రయత్నించిన వీళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పాపం రాజ్యాంగానికి ఏదో జరిగిపోతుందని మాట్లాడే తీరు చూస్తే అపహాస్యంగా అనిపిస్తోంది ఇవి పదిహేను రోజుల్లో ఎండి కూటమి ఏం చేసింది ఇండి కూటమి ఏం చేసింది అనే దానికి సంబంధించిన వాస్తవాలు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మళ్ళీ రోజులాగే చెప్తున్నాను వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంతా షేర్ అవుతూ ఉంటాయి అండ్ దాంతోపాటు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్కి బలాన్ని ఇస్తుంది అండ్ దీంతోపాటు సపోర్ట్ కూడా చేయండి మన ఛానల్కి సంబంధించి ప్రతిరోజు అయినా కొత్త వారి కోసం మళ్ళీ 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 చెప్తున్నాను ఒక చిన్న రెంటెట్ బేస్ ఆఫీసు కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మన ఛానల్కి కొంచెం చేయుతైతే అవసరం అది నా ఒక్కదాని వల్ల కాదు ఇంకా మన ఛానల్ బ్రేక్ ఈవెన్ దాకా చేరుకోలేదు కాబట్టి బ్రేక్ దాకా చేరుకునే వరకు మీ అందరూ కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సో ప్లీజ్ सपोर्ट सपोर्टर चैनल सब्सक्राइब चैनल जय भारत